కర్ణాటకలో 28 లోక్సభ సీట్లు, ఇందులో లాస్ట్ ఎలక్షన్స్లో బీజేపీ 20 సీట్లు గెలుచుకుంది. వాస్తవంగా 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ దెబ్బతిన్నది. సింగిల్ లార్జెస్ట్ పార్టీగా మాత్రమే మిగిలింది, అధికారం కోల్పోయింది. కానీ 2019 లోక్సభ ఎన్నికలకు వచ్చే వరకు మళ్ళీ బీజేపీ దాదాపు స్వీప్ చేసినంత పనైంది. సో ఈసారి కూడా బీజేపీ ఆశ ఏంటంటే కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో గెలవచ్చు, కానీ లోక్సభ ఎన్నికల్లో మళ్ళీ ప్రజలు మోడీకి పట్టం కడతారని. లోక్నీతి సిఎస్డిఎస్ వాళ్ళ పోస్ట్ పోల్ స్టడీ ప్రకారం కర్ణాటకలో 2019లో బీజేపీకి ఓటేసిన ప్రతి ఇద్దరిలో ఒకరు మోడీని చూసి ఓటేశామన్నారు. దేశం మొత్తం మీద ప్రతి ముగ్గురులో ఒకరు మోడీని చూసి ఓటేశామంటే కర్ణాటకలో మాత్రం ప్రతి ఇద్దరిలో ఒకరు అన్నారు. అంటే రిలేటివ్లీ మోడీ ప్రభావం కర్ణాటకలో ఎక్కువగా ఉంది. దాంతోపాటు హిందుత్వ క్యాంపెయిన్ కూడా అసెంబ్లీ ఎన్నికల్లో బ్రహ్మాండంగా చేశారు. ఇజబని, టిప్పు సుల్తాన్, హలాల్, ఇలా అనేక అంశాలు, వివాదాస్పదమైన అంశాలు తెచ్చారు. ఒక్కలిగా కమ్యూనిటీకి కొత్త హీరోలు సృష్టించి వాళ్ళు ముస్లిం రాజులపైన పోరాడారంటూ నరేటివ్స్ అన్నారు. సో ఇవన్నీ జరిపినా కూడా, అగ్రెసివ్ హిందుత్వ క్యాంపెయిన్ జరిపినా కూడా కాంగ్రెస్ పార్టీ విజయాన్ని ఆపలేకపోయారు. దానికి కారణం ఏంటంటే స్థానిక బీజేపీ ప్రభుత్వం తీవ్రమైన అవినీతిలో కూరుకుపోవడం, 40% కమిషన్ సర్కారా అన్న కాంగ్రెస్ నినాదం బాగా జనంలోకి వెళ్ళింది. అందువల్ల బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా, రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వానికి వ్యతిరేకంగా అది ప్రజలిచ్చిన తీర్పు కనుక ఈ ఎన్నిక రాష్ట్ర ప్రభుత్వంపై కాదు, ఇది మోడీని మళ్ళీ ప్రధాని చేయాలా వద్దా అని. అందువల్ల రాష్ట్ర ప్రభుత్వం ఎదుర్కొన్న యాంటీ ఇన్కంబెన్సీ లోక్సభ ఎన్నికలకు ఉండదు అన్నది బీజేపీ అంచనా. ఇది మొదటి ఫ్యాక్టర్. ఈసారి కూడా మేము లాస్ట్ టైం లాగానే అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన లోక్సభ ఎన్నికల్లో మళ్ళీ మాదే హవా ఉంటుంది అనేది బీజేపీ వాదన. ఇక రెండవది, లాస్ట్ ఎలక్షన్స్లో బీజేపీని దెబ్బతీసిన ఫ్యాక్టర్ యడియూరప్ప ఫ్యాక్టర్. యడియూరప్ప నాయకత్వం పట్ల బీజేపీలో వ్యతిరేకత రావడంతో ఆయనను తొలగించి మరో లింగాయత్ నాయకుడైన బసవరాజ బొమ్మాయిని ముఖ్యమంత్రి చేశారు. ఆయన ఒరిజినల్ బీజేపీ కూడా కాదు, జనతాదళ్ నుంచి వచ్చి కొన్ని ఏళ్ల క్రితం బీజేపీలో చేరాడు. సో బసవరాజ బొమ్మాయి వాజ్ ప్రూవెన్ టు బి అన్ ఇన్ఎఫెక్టివ్ లీడర్. అతన్ని ప్రజలు అంగీకరించలే, ముఖ్యంగా లింగాయత్ కమ్యూనిటీ అంగీకరించలే. యడియూరప్పను తీసి బసవరాజ బొమ్మాయిని పెడితే లింగాయత్లంతా తమ వెంటే ఉంటారని బీజేపీ జాతీయ నాయకత్వం భ్రమపడ్డది. కానీ లింగాయత్ ఓటు అప్పటికీ బీజేపీకి ఎక్కువపడ్డా కాంగ్రెస్ మొదటిసారి గండికొట్టింది. ఈసారి ఆ యడియూరప్ప ఫ్యాక్టరు లేకుండా బీజేపీ జాగ్రత్త పడ్డది. సో అసెంబ్లీ ఎన్నికలు అయ్యాక యడియూరప్ప కుమారుణ్ణి పార్టీ రాష్ట్ర అధ్యక్షుని చేశారు. దాంతో యడియూరప్ప అనుకూల ప్రజలు, అలాగే లింగాయత్ కమ్యూనిటీ మళ్ళీ పవర్ఫుల్గా బీజేపీ వెనకాల ర్యాలీ అవుతారు అన్నది బీజేపీ రెండవ అంచనా. ఇక మూడవ అంచనా, లాస్ట్ ఎలక్షన్లో జనతాదళ్ సెక్యులర్ రోల్. జనతాదళ్ సెక్యులర్ బాగా దెబ్బతిన్నది. జనతాదళ్ సెక్యులర్ బీజేపీని ఓడించాలి అనే ప్రజల కోరిక బలంగా ఉండడం వల్ల బీజేపీని ఓడించగలిగే శక్తి కాంగ్రెస్కే ఉంది కనుక జనతాదళ్ సెక్యులర్ను స్పాయిలర్గా, ఓటు కట్టర్గా ప్రజలు భావించారు. అందుకే బీజేపీని బాగా వ్యతిరేకించే మైనారిటీ ఓటర్లు కూడా, జేడిఎస్ వెనకాల ఉన్న వాళ్ళు కూడా గంపగుత్తగా కాంగ్రెస్ కొట్టేశారు. ఈసారి జేడిఎస్ పరిస్థితి అలా ఉండదు అని బీజేపీ అంచనా 3. ఎందుకంటే జేడిఎస్కు ఇప్పటికీ ఓల్డ్ మైసూర్ ప్రాంతంలో, బెంగళూరు రీజియన్లో బలముంది, ముఖ్యంగా ఒక్కలిగా కమ్యూనిటీలో బేస్ ఉంది. ఇప్పుడు జేడిఎస్ ఎన్డీఏ గూటికి చేరింది కనుక ఈ అరిథమెటిక్ తమకు ఉపయోగపడుతుంది అనేది బీజేపీ అంచనా. కాంగ్రెస్ జేడిఎస్ అలయన్స్కు బీజేపీ జేడిఎస్ అలయన్స్కు ఒక తేడా ఉంది. జేడిఎస్ స్పీర్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్, కాంగ్రెస్ స్పీర్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ ఓవర్లాప్ అవుతుంది. ఉదాహరణకు ఓల్డ్ మైసూర్లో బీజేపీ పెద్ద బలం లేదు,
ఈ ఎన్నికల్లో కొంత ప్రయత్నం చేసింది. అక్కడ కాంగ్రెస్ జేడిఎస్లు బలంగా ఉన్నాయి. అందువల్ల ఈ రెండు పార్టీల పొత్తు ఆ కర్ణాటకలో ఉన్నటువంటి సోషల్ అరిథమెటిక్ సామాజిక ఎన్నికల అంకగణితానికి విరుద్ధం. రెండు పార్టీల బలం ఓవర్లాప్ అవుతుంది. బీజేపీ జేడిఎస్కు అది లేదు. ఎందుకంటే బీజేపీ బలంగా ఉన్న లింగాయత్ కమ్యూనిటీలో జేడిఎస్కి లేదు, జేడిఎస్కు బలంగా ఉన్న ఒక్కలిగా కమ్యూనిటీలో బీజేపీకి బలం లేదు. బీజేపీ బలంగా ఉన్న కోస్టల్ కర్ణాటక ఈ ప్రాంతంలో జేడిఎస్ లేదు, జేడిఎస్కు బలంగా ఉన్న ఓల్డ్ మైసూర్లో బీజేపీ మూడో స్థానంలో ఉంటుంది. అందువల్ల బీజేపీ జేడిఎస్ల పొత్తు కాంట్రడిక్టరీ కాదు, కాంప్లిమెంటరీ అవుతుంది. జేడిఎస్ కాంగ్రెస్ పొత్తుల్లోమో కాంట్రడిక్టరీ ఎలక్టోరల్ ల్యాండ్స్కేప్ ఉంది, కానీ బీజేపీ జేడిఎస్ పొత్తులో కాంప్లిమెంటరీ ఎలక్టోరల్ ల్యాండ్స్కేప్ ఉంది. ఇది తమకు ఉపయోగపడుతుందని బీజేపీ అంచనా. ఇక భారతీయ జనతా పార్టీ అంచనాలు ఇలా ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ మరి ఎలా కౌంటర్ చేస్తుంది? కాంగ్రెస్ పార్టీ నమ్మకం ఏంటంటే లాస్ట్ ఎలక్షన్స్కి ఎలక్షన్స్కి తేడా ఉంది. 2018లో బీజేపీ అధికారంలోకి రాకపోయినా స్టిల్ బీజేపీ వద్ద సింగిల్ లార్జెస్ట్ పార్టీ. అంటే కాంగ్రెస్ జేడిఎస్ల కన్నా కూడా బీజేపీకే బలం ఉండే. బీజేపీకి నా గుర్తున్న వరకు 104 సీట్స్ అనుకుంటాను, ఒక లిటిల్ లెస్ దెన్ 10 సీట్స్ తక్కువ పడ్డాయి అంతే. అందువల్ల కాంగ్రెస్ జేడిఎస్ కలవడం వల్ల బీజేపీ అధికారం కోల్పోయింది. కానీ బీజేపీయే కాంగ్రెస్ జేడిఎస్ కన్నా బెటర్ పర్ఫామ్ చేసింది 2018 అసెంబ్లీ ఎన్నికలు. ఈసారి అలా కాదు, 2024 లోక్సభ ఎన్నికలకు ముందు జరిగిన అసెంబ్లీ ఎన్నికల సరళి వేరు. బీజేపీ బాగా దెబ్బతిన్నది, కాంగ్రెస్ పార్టీకి వెరీ కంఫర్టబుల్ లీడ్ వచ్చింది, జేడిఎస్ అయితే ఇంకా బలహీనపడింది. అందువల్ల అప్పటి సిచ్యువేషన్కి ఇప్పటి సిచ్యువేషన్కు మార్పు వచ్చింది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పట్ల వ్యక్తమైన సానుకూలత ఈ కొద్ది కాలంలోనే పోయే అవకాశం లేదు, గనక తమకు మెరుగైన ఫలితాలు వస్తాయి అన్నది కాంగ్రెస్ ఆశ. ఇక రెండవది, కాంగ్రెస్ కూడా హిందుత్వ పాలిటిక్స్కు కౌంటర్గా యాంటీ హిందుత్వ స్టాండ్ కన్నా సాఫ్ట్ హిందుత్వ స్టాండ్ తీసుకుంది. ఉదాహరణకు అయోధ్యలో రామ మందిరం నిర్మాణం జరిగిన సమయాన సిద్ధరామయ్య ప్రభుత్వం పిలిపించింది, కాంగ్రెస్ పార్టీ అన్ని దేవాలయాల్లో పూజలు చేస్తుందని. సో అందువల్ల బీజేపీ ఆశ ఏంటంటే రామ మందిర్ నరేటివ్ తనకు లోక్సభ ఎన్నికల్లో ఉపయోగపడుతుందని. కాంగ్రెస్ ఆశ ఏంటంటే తామేమి సైలెంట్ యాంటీ హిందుత్వ పొజిషన్, అంటే హిందుత్వకు తీవ్ర వ్యతిరేక వైఖరి ఏమీ తీసుకోలేదు కదా, అందువల్ల హిందూ కన్సాలిడేషన్ తమను దెబ్బతీయదనేది కాంగ్రెస్ ఆశపడుతోంది. అలాగే గ్యారంటీలు, 5 గ్యారంటీస్ కర్ణాటకలో ఇచ్చారు. దీనికి సుమారు 55,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసి కోటి మంది బెనిఫిట్ అవుతున్నారు. కాంగ్రెస్ ఆశలన్నీ కూడా ఈ 5 గ్యారంటీల ద్వారా తాము ఖర్చు పెడుతున్న 55,000 కోట్లు ఏటా కోటి మంది వీరంతా మాకు లబార్తి పాలిటిక్స్, బీజేపీ భాషలో చెప్పాలంటే ఈ లబ్ధిదారులే మాకు ఓటు బ్యాంకులుగా ఉపయోగపడతారన్నది కాంగ్రెస్ ఆశ. ఇక బీజేపీ నమ్మకం ఏంటి అంటే ఇప్పటికే ఆర్థిక ఖజానా ఖాళీ అయింది, 100,000 కోట్ల అప్పు చేశారు కర్ణాటక ప్రభుత్వం. ఇక ఈ గ్యారంటీల అమలు అంత సులభం కాదు. దాంతో దానికి తోడు ఇప్పుడు కరువు, బెంగళూరులో తీవ్ర నీటి కొరత, రాష్ట్రంలోనే తీవ్ర నీటి కొరత, ఇవన్నీ ప్రభుత్వ వ్యతిరేకతను పెంచి తమకు ఉపయోగపడుతుంది అనేది భారతీయ జనతా పార్టీ అంచనా. ఇక బీజేపీ ఎలాగైతే లింగాయత్ ఓటు కన్సాలిడేట్ చేసుకొని యడియూరప్ప కొడుకు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అయ్యాడు కనుక దానికి తోడు ఒక్కలిగా కమ్యూనిటీ కాస్ట్ ఓటు కూడా కలిసి సోషల్ ఇంజనీరింగ్తో గెలవవచ్చు అనేది బీజేపీ అంచనా. జగదీష్ శెట్టర్ లాంటి మాజీ ముఖ్యమంత్రులు కాంగ్రెస్కు వెళ్ళి మళ్ళీ బీజేపీకి రిటర్న్ అయ్యారు. కానీ దీనికి కౌంటర్గా అసెంబ్లీ ఎన్నికల సమయంలోనే కాంగ్రెస్ అహిందా కోయలిషన్, అంటే అల్పసంఖ్యాకులు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వీరితో ఒక బ్రాడ్ సోషల్ కోయలిషన్ను కాంగ్రెస్ నిర్మించింది, సిద్ధరామయ్య దానికి ఆద్యుడు. ఆ సోషల్ కోయలిషన్ తమకు ఉపయోగపడుతుందని, అందుకే ఈలోగా క్యాస్ట్ సెన్సెస్ను కూడా ముందుకు తెస్తున్నారు.
గతంలో సిద్ధరామయ్య ప్రభుత్వమే ఈ క్యాస్ట్ సెన్సెస్ జరిపి ఆ డేటా బయటకు నిలిచేలే. ఇప్పుడు క్యాస్ట్ సెన్సెస్ను ముందుకు తెస్తున్నాడు. కాంగ్రెస్ అంచనా ఏంటంటే క్యాస్ట్ సెన్సెస్లో గనక డేటా బయటకు వస్తే లింగాయతులు ఒక్కలిగల క్లెయిమ్ చేసుకున్నంత లేరు వారు జనాభా. అందువల్ల ఇతర సామాజిక వర్గాల జనాభా ఎక్కువగా ఉంటుంది. ఈ సోషల్ ఇంజనీరింగ్లో తమకు ఉపయోగపడుతుంది అనేది కాంగ్రెస్ అంచనా. కానీ గతంలో 2019 ఎన్నికలప్పుడు ఇలాంటి గ్యాంబిట్ ఒకటి కాంగ్రెస్ సిద్ధరామయ్య నాయకత్వంలో ప్లే చేసింది. అంటే లింగాయతులలో ఒక సెక్షన్ తమను ప్రత్యేక మతంగా గుర్తించాలి అంటే దానికి సానుకూలంగా కాంగ్రెస్ స్పందించి లింగాయత్లో ఓటు చీలిక వస్తుంది అనుకుంటే అది బూమరాంగ్ అయింది. ఇప్పుడు చూడాలి మరి ఈ కాస్ట్ సెన్సెస్ ఏ రకంగా తయారవుతుంది. ఈ బ్రాడ్ లింగాయత్ ఒక్కలిగా కాస్ట్ కాంబినేషన్ బీజేపీ సోషల్ ఇంజనీరింగ్ కౌంటర్గా ఇతర సామాజిక వర్గాలను కాంగ్రెస్ ఐక్యం చేస్తుందా, ఇలా కాంగ్రెస్ పార్టీ సోషల్ ఇంజనీరింగ్ వర్కౌట్ అవుతుందో చూడాలి. అందువల్ల కర్ణాటకలో ఒక సీరియస్ కంటెస్ట్ అయితే 28 సీట్లకు ఉంది. ఎందుకంటే బీజేపీ ఉన్న ఏకైక బాస్టియన్ సౌత్ ఇండియాలో కర్ణాటక, ఏమైనా ఆ తర్వాత హోప్ ఉంటే తెలంగాణ పైన. తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్లో బీజేపీకి అసలు హోపే లేదు. అందువల్ల నార్త్ అండ్ వెస్ట్ ఇండియాలో బీజేపీ సాచ్యురేటెడ్ సీట్స్ ఉన్నాయి. అంటే అక్కడ ఇంకా పెరగడానికి స్కోప్ లేదు. ఏం పెరిగినా ఈస్ట్ అండ్ సౌత్లో పెరగాలి. అందులో సౌత్లో కర్ణాటక నిలబెట్టుకోవడం అనేది బీజేపీకి కీలకం. కాంగ్రెస్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచింది కనుక ఆ ఊపును నిలబెట్టుకుంటే లోక్సభలో రెస్పెక్టబుల్ నెంబర్ ఆఫ్ సీట్స్ కర్ణాటక కంట్రిబ్యూట్ చేస్తుంది, కర్ణాటక తెలంగాణ అని కాంగ్రెస్ ఆశపడుతోంది.